వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. మనం ఈ వీడియోలో ఆల్రెడీ అకర్మక క్రియ చెప్పుకున్నాము, సకర్మక క్రియ చెప్పుకున్నాము. అంటే దేనిలో భాగంగా చెప్పుకున్నాము అంటే, మనము సామాన్య వాక్యంలో భాగంగా సామాన్య వాక్యాలు చెప్పుకున్నాము. దాంట్లో భాగంగా రెండు రకాలు ఉంటాయని చెప్పాము. క్రియ ఉంటే క్రియ సహిత, క్రియ లేకపోతే క్రియారహిత వాక్యాలు చెప్పుకున్నాము. మళ్ళా క్రియా ఉంటే మూడు రకాలుగా, రెండు రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. ఏంటి? కర్తను బేస్ చేసుకొని, కర్త ఉంటే క్రియా సహిత, కర్త లేకపోతే క్రియారహిత. మళ్ళా ఏం చెప్పుకున్నాం అంటే, మనము కర్త ఉంటే, కర్త ఉంది కదా, నెక్స్ట్ దీన్ని మళ్ళా రెండు రకాలుగా చెప్పుకోవడం జరిగింది. సకర్మక, అకర్మక, ఇంకొక రకం కూడా ఉంది ప్రేరణాత్మక చెప్పుకోవడం జరిగింది. అంటే దీంట్లో కర్మ అనేది ఉంటుంది, దీంట్లో కర్మ అనేది ఉండదు. ఎగ్జాంపుల్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము, మీకు ఎగ్జాంపుల్ కోసం చూసుకుందాము. ఇక్కడ చెట్టును పెంచాడు. సకర్మక కర్మ అంటే ఏంటి? ఎవరిని, దేనిని, వేనిని అనే వాటికి ప్రశ్న కనుక, అంటే ఆన్సర్ వేస్తే వచ్చింద, ప్రశ్న వేస్తే ఆన్సర్ వచ్చిందంటే సకర్మక. క్రియని వెళ్ళి ప్రశ్న చేసినప్పుడు ఆన్సర్ రాకపోతే అకర్మక. అంటే ఆన్సర్ రాకపోతే, ఇక్కడ చూడండి కర్మ ఏమని, దేనిని, ఎవరిని, వేనిని పెంచావు? చెట్టుని పెంచాడు. దేనికి పెంచాడు? చెట్టుని. సో ఆన్సర్ వచ్చింది కదా, సో సకర్మక. నెక్స్ట్ చెట్టు పెరిగింది. ఇప్పుడు చూడండి దేనిని దేనిని పెరిగింది, వేడిని పెరిగింది, ఎవరిని పెరిగింది. అసలు క్వశ్చన్ వేయడానికే బాగాలేదు. సో ఇదేమవుతుంది, కర్మ లేదు దీంట్లో కాబట్టి క్వశ్చన్ కర్మ వేయడానికి వీలు లేదు కాబట్టి ఇది అకర్మక అవుతుంది. ఇది చెప్పుకోవడం జరిగింది. లాస్ట్ లేదా ఒక చేత చేయించే పని వచ్చిందంటే, లేదా ఇంచు ప్రత్యయం ఉందంటే అది ప్రేరణార్థక అని చెప్పుకోవడం జరిగింది. లాస్ట్ 2 ఇయర్స్ లో అమ్మ నా చేత చదివించింది అని చెప్పి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఇక్కడ కొన్ని అకర్మక వాటిల్ని సకర్మకగా మార్చవచ్చు. అది ఎలా మార్చడం అనేది చూసుకుందాం మనం ఇప్పుడు. అసలు తెలుసు కదా కర్మ, సకర్మక అకర్మక ఎలా కనుక్కుంటాం, ఎవరిని, దేనిని, వేటిని అని ప్రశ్న వేసినప్పుడు క్రియని, క్రియ దగ్గరికి వెళ్ళి ఆన్సర్ వస్తే సకర్మక, ఆన్సర్ రాకపోతే అకర్మక. ఇక్కడ దేనిని అంటే చెట్టుని అని ఆన్సర్ వచ్చింది, సో అకర్మక, సకర్మక. పెరిగింది అంటే దేనిని పెరిగింది, వేటిని పెరిగింది, అసలు క్వశ్చన్ వేయడానికే వీల్లేదు కాబట్టి ఇది ఏమవుతుంది, అకర్మక అవుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం, ఏవి ఏవో చెప్పాలి. చెట్టును పెంచాడు, దేనిని పెంచాడు, చెట్టుని. ఇక్కడ వేయాలి, క్రియకు వేయాలి ప్రశ్న అనేది మీరు, దేనిని పెంచాడు, చెట్టుని. సో సకర్మక. అద్దాన్ని పగల కొట్టాడు, దేనిని పగల కొట్టాడు, వేటిని పగల కొట్టాడు, అద్దాన్ని. సకర్మక. చెట్టు పెరిగింది, దేనిని పెరిగింది, వేటిని పెరిగింది, ఎవరిని పెరిగింది, సో రాదు, సో అకర్మక. అద్దం పగిలింది, దీనినే అండి, దీనినే ఇలా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. సకర్మకలో రాయాలంటే ఇలా, అకర్మకలో రాయాలంటే ఇలా. అద్దం పగిలింది, అద్దం పగిలింది అంటే దేనిని పగిలింది, సో క్వశ్చన్ కూడా రాదు కాబట్టి అకర్మక అవుతుంది. రాముడు తిన్నాడు, ఏమి తిన్నాడు, దేనిని తిన్నాడు. ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది కానీ ఆన్సర్ లేదు, సో ఇది కూడా ఏమవుతుందంటే అకర్మక అనేది అవుతుంది. ఆన్సర్ లేదు కదా ఇక్కడ. సో ఇది ఇక్కడ చూడండి, తిను అంటే ఇది ఏమవుతుంది, అంటే ఏం తిను అని, పండ్లు తిను అని వస్తుంది కదా మనకు అర్థం. ఇలా ఓన్లీ పదాలు చూసుకుంటున్నాం, వాక్యం లేదని అనుకోవద్దండి. మీనింగ్ చూడండి, తిను అంటే దేనిని తినాలి, పండును తింటాము అని వస్తుంది. సో మీనింగ్ వస్తుంది కాబట్టి సకర్మక. కొట్టు, దేనిని కొట్టాలి, ఎవరిని కొట్టాలి, నన్ను కొట్టు, లేదా గీతను కొట్టు అని అంటాం అనుకో, సో సకర్మక ఆన్సర్ అనేది వస్తుంది కదా. పొడుచు, రాముని పొడుచు, పొడిచేయి, రాముని పొడిచేయి అని చూడండి. ఇది కూడా మన కర్మను తెలుపుతుంది కాబట్టి ఇది కూడా సకర్మక. అసలు ప్రశ్న వేయడానికి వీలే ఉండదండి, అయ్యి అకర్మ, అకర్మకలా అవుతాయి. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్. చంపు, రావణాసుని చంపు, ఎవరిని చంపు, రావణాసుని ఎవరిని అన్నది ప్రశ్న వస్తుంది, సో ఇది కూడా సకర్మక. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నాం మనము, కాలు, ఎవరిని కాలు, దేనిని కాలు, వేటిని కాలు, అసలు ప్రశ్నకే లేదు, సో ఇవి అకర్మక అనేది అవుతాయి. దిగు, ఎవరిని దిగు, మెట్లు దిగు, వేటిని దిగు. ఇప్పుడు దించు అంటే బాగుంటుంది, అంటే ఎవరిని దించాలి అని చెప్పి,
పాపం దించాలి అని చెప్తావు. సో దిగు అంటే ఏందని మీనింగే లేదు కాబట్టి ఇది కూడా మనకి అకర్మక అవుతుంది. వంగు, ఇప్పుడు వంచు అనైతే తల వంచు, మెడ వంచు, దేని వంచాలి, తల వంచాలి, దేని వంచాలి, మెడ వంచాలి, సో ఇది సరిపోతుంది. కానీ వంగు అనడానికి లేదండి, సో అకర్మక అవుతుంది. వంగు దేనిని వంగు, దేనిని వంగు, ఉడుకు దేనిని ఉడుకు, వేటిని ఉడుకు, సో ఇది కూడా అకర్మక అవుతుంది. నిద్రించు, దేనిని నిద్రించు, వేటిని నిద్రించు, ఎవరిని నిద్రించు, ఇది కూడా మనకు అకర్మక అవుతుంది. ఇలాంటి అకర్మక క్రియల్ని సకర్మకలా మార్చాలంటే ఏం చేయాలంటే లాస్ట్ లో వాటికి చూ గాని పూ గాని ఇంచు గాని చేర్చాలి. అంటే దేనికి సరిపోతే అది చేర్చాలి. ఇప్పుడు కాలు అనేది చూడండి అకర్మక అయింది, ఎవరిని కాలు, వేటిని కాలు అని. ఇప్పుడు చూ లేదా పూ లేదా ఇంచు చేరుద్దాం, కాల్చు చేరుద్దాం, చూ చేద్దాము. కాల్చు అంటే ఏంటి, దేనిని కాల్చాలి, ఏదో ఒకటి, పటాకులు కాల్చడమో, పుల్లలు కాల్చడమో, అక్కడ ఉన్నటువంటి అట్టపెట్టెను కాల్చడము అని చెప్తాం కాల్చు అంటే. ఇక్కడ చూడండి దిగు అంటే దించు, ఇంచు ప్రత్యయం చేరుతుంది మనకి ఇక్కడ. ఇంచు పాపని దించు, పాపని సంతలోంచి దించు, ఎవరిని దించాలి, పాపని. వంగు వంచు, మేం వంచాలి, మెడ వంచు, తల వంచు, అలా కూడా రాసుకోవచ్చు మనం. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాక్యం అంతా చెప్పకుండా. ఉడుకు, ఉడుకుని ఏం చేయొచ్చు, ఇంచు చేర్చండి, ఉడికించు లేదా ఉడికించు. ఏం ఉడికించాలి, దేనిని ఉడికించాలి, బియ్యం ఉడికించాలి. సో సరిపోయింది కదా, మనకు ప్రశ్న వేయడానికి వస్తుంది నెక్స్ట్ మనము ఇది ఇంచు లేదా పూ లేదా చూ చేర్చిన తర్వాత. నిద్రించు, ఇది కూడా మనకి అకర్మక అవుతుంది. ఇక్కడ చూడండి నిద్రించు, నిద్రింపు అని చూసుకోండి, నిద్ర నిద్రపించు, ఎవరిని నిద్రపించాలి, పాపని నిద్రపించాలి, బాబుని నిద్రపించాలి, అలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాంపుల్స్ ఇవే చెప్పుకోవడం జరిగింది. నాను బియ్యాన్ని నాను నాను అని చెప్పి, నాను అంటే నాన్న తయా లేదు కదా, ఎవరిని నానాలి, ఎవరిని నానాలి, దేనిని నానాలి అని ప్రశ్న వేయడానికి లేదు. ఇక్కడ చూడండి నాంచు, ఎవరిని నాంచాలి లేదు, దేనిని నాంచాలి లేదా వేటిని నాంచాలి, వేటిని, బియ్యాన్ని నాంచు లేదా సగ్గు బియ్యము, ఏదో కందుల్ని నాంచు, అలా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ వాక్యం వేయడానికి మనకు ప్రశ్న వేయడానికి వీలుంది. ఉడుకు అనేది ఉడికించు ఇది చెప్పుకోవడం జరిగింది. ఇలాగా మనము అకర్మకని సకర్మకగా మార్చవచ్చు. ఎంత అడగరు కానీ మనకి ఒకటి కాలు అనే అకర్మక సకర్మకగా అవ్వాలంటే ఏం ప్రత్యయాలు చేయాలి అడగచ్చు. పూ పూ చు పూ ఇంపు అనేటివి చేయవచ్చు అనే ఆప్షన్స్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, జస్ట్ ఇది ఆ వీడియోలో చెప్పుకోకుండా మనము సపరేట్ చేసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. గ్రామర్ పార్ట్ ఆల్రెడీ పెట్టేశాం కాబట్టి ఎవరైనా చూడండి వాళ్ళంటే చూడండి, మరియు పిఐ కూడా పెట్టాము ఆల్రెడీ, చూడండి వాళ్ళంటే చూసేయండి. తెలుగు గ్రామర్ కనుక తెలుగు టెక్స్ట్ బుక్స్ అన్ని పెట్టడం జరిగింది, మ్యాథ్స్ కూడా టెక్స్ట్ బుక్స్ పెట్టడం జరిగింది, చూసేయండి. మన ప్లేలిస్ట్ లో ఉంది లేదా డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇచ్చాము, దాంట్లో కూడా చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.